తెలంగాణ మంత్రి మల్లారెడ్డి రోజు ఐటీ అధికారులు ఎదుట హాజరు కాబోతున్నారు రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డికి చెందిన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు మంత్రి మల్లారెడ్డికి చెందిన స్కూల్స్ అలాగే కాలేజీల్లో అలాగే సన్నిహితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో ఐటీ అధికారులు ఎదుట హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డితో పాటు మరో పదహారు మందికి నోటీసులు జారీ అయ్యాయి తమ కుటుంబ సభ్యులు విచారణకి హాజరవుతారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి యా మల్లారెడ్డితో పాటు మరో పదహారు మందికి ఐటీ నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఇవాళ ఐటీ విచారణకు హాజరవుతున్నారా లేదా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి బోయినపల్లి మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి ఎస్ రాధాకృష్ణ రెండు రోజుల పాటు ఏకదాటిగా మంత్రి మల్లారెడ్డి అతని సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు అనంతరం కూడా మొత్తం పదహారు మందికి ఐటీ అధికారులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడే మంత్రి మల్లారెడ్డి ఈ నోటీసులపై స్పందించారు అయితే తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐటీ అధికారులు ఎదుట హాజరవుతారని తెలియజేశారు అయితే తాను మాత్రం హాజరు కాలేకపోతున్నానని తనకు బదులుగా తమ అకౌంటెంట్ ని చార్టెడ్ అకౌంటెంట్ ని పంపిస్తున్నట్లుగా తెలియజేశారు ఇప్పటికే ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా నగదును స్వాధీనం చేస్తున్నారు కోట్ల రూపాయలు నగదును సీజ్ చేశారు బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనిపై కూడా మొత్తం ఐటీ అధికారులు ఈ రోజు విచారించనున్నారు దీనికి సంబంధించి మొత్తానికి మంత్రి మల్లారెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కాకపోవడంతో అతను చార్డెడ్ అకౌంటెంట్ హాజరవుతారు అయితే మొత్తం లావాదేవీలు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు ప్రతి ఇంచ్ టు ఇంచ్ మంత్రి మల్లారెడ్డి సంబంధించిన వ్యాపార సంస్థలు కావచ్చు మరోవైపు విద్యుత్ విద్యా సంస్థలు కావచ్చు విద్యా సంస్థలో చాలా అవకతవకలు ఉన్నాయని డొనేషన్ల పేరుతో కోట్ల రూపాయలు బయట అక్కడ వసూలు చేశారని కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి మరోవైపు మెడికల్ కాలేజీ సంబంధించి అక్కడ ఉన్న కన్వీనర్ కోటా సీట్లను కూడా బయట వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు కోట్ల రూపాయలకు అమ్ముకోవాలని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు మరోవైపు ఆ రెండు రోజులు సోదాలు జరిగిన సమయంలో చూసాం ఆ మల్లారెడ్డి కాలేజీ సంబంధించి స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్ పై కూడా సోదాలు జరిపారు ఆ సోదాలు కూడా పలు బ్యాంక్ స్టేట్మెంట్లను పలు ధృవీకరణ పత్రాలను కూడా స్వాధీనం చేసిన జరిగింది దీనికి సంబంధించి ఐటీ అధికారులు ఈ విచారించనున్నారు ఈరోజు ఈ పదహారు మందిలో కూడా ఎంతమంది హాజరవుతారో అంశంపై క్లారిటీ రావాల్సింది ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి కూడా అంటే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఐటీ ఎదుట హాజరవుతారని చెప్తున్నారు మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి కూడా హాజరవుతారు అయితే మహేందర్ రెడ్డి అంటే మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో అతని భార్య శాలిణి హాజరు కానున్నారు అయితే ఇప్పటికే వారు బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు వారు కట్టే ట్యాక్స్ ఖమ్మించి ఐడి రిటర్న్స్ కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు ఈ పత్రాలతో పాటు వారు ఐటీ అధికారుల ముందు హాజరవుతారు అయితే ఐటీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే మనం చూసాం రెండు రోజులు సోదాలు జరిగిన సమయంలో కూడా అంత అత్యంత నాటకీయ పరిణామం కొనసాగింది దీనికి సంబంధించిన కూడా మొట్టమొదటి చూసుకుంటే ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి కుమారుడు బజారెడ్డి కూడా ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు ఒక ల్యాప్టాప్ అంశం కూడా ఇంకా తేలాల్సి ఉంది ఇంకా ల్యాప్టాప్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంది అదే ల్యాప్టాప్ లో ఐటీ అధికారులు ఎటువంటి అంశాలను ఎటువంటి కీలక ఆధారాలను కూడా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి మంత్రి మల్లారెడ్డికి బదులు చార్టెడ్ అకౌంటెంట్ ఈ రోజు వెళ్ళినట్లయితే మరి భద్రారెడ్డి ఏమని ప్రశ్నించనున్నారు అయితే భద్రారెడ్డి దగ్గర ఉన్న ఆ వివరాలు ఏంటి మరోవైపు మహేందర్ రెడ్డి సంబంధించి మహేందర్ రెడ్డి ఇంట్లో సోదా జరిగినప్పుడు కొంతవరకు నగదును అదే విధంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు అయితే ఆ డాక్యుమెంట్ సంబంధించి ఎటువంటి అంశాలను ఇప్పుడు లేవనెత్తనున్నారు ఐటీ అధికారులు ఈ పదహారు మందిని ఎంతసేపు విచారిస్తారు ఎందుకంటే రెండు రోజుల పాటు నోటీసులో పేర్కొన్నారు ఐటీ అధికారులు రేపు ఈ రోజు మొత్తం కూడా రెండు రోజులు కూడా విచారించినట్టు చెప్పారు అయితే ఈ రెండు రోజులు సరిపోతుందా లేకపోతే ఈ నోటీస్ పీరియడ్ పెంచే అవకాశం ఉందని కూడా క్లారిటీ రావాల్సి ఉంది పది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక్కొక్కరిగా ఐటీ అధికారుల వద్దకు వీళ్ళు హాజరుకానున్నారు అయితే ఐటీ ఆఫీస్ దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటున్నాం కోట రూపాయల నగదు ఏ విధంగా తారుమారైంది అదేవిధంగా ఇప్పుడు సీజ్ చేసిన నగదుకు మంత్రి మల్లారెడ్డి అతని సన్నిహితులు అతని కుటుంబ సభ్యులు లెక్క చెప్తారా మరి ఐటీ రేటర్స్ సంబంధించి పన్ను ఏకవేతకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి ఏం చెప్పబోతున్నారు అతని చార్టెడ్ అకౌంట్ ఎటువంటి ప్రూఫ్స్ అది ఐటీ అధికారులకు ఇవ్వబోతున్న అంశం కూడా మరి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రాధాకృష్ణ ఓకే నరేష్ థ్యాంక్ యూ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి బషీర్బాగ్ ఐటీ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సాయి కిరణ్ చెప్పండి మంత్రి మల్లారెడ్డి స్థానంలో ఆయన ఆడిటర్ హాజరవుతారు అలాగే తన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్లుగా మన ప్రతినిధి నరేష్ చెప్తున్నటువంటి పరిస్థితి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏమిటి ఎస్ రాధాకృష్ణ బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయం వద్ద మరి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే బందోబస్తు పోలీసులు కూడా చేరుకున్నారు సో ఈరోజు మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఆస్తులపై సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు రెండు రోజుల పాటు విచారణకు పిలిచారు మల్లారెడ్డితో పాటు పదిహేను మందిని విచారణకు హాజరవాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేశారు అయితే మంత్రి మల్లారెడ్డి తాను ఈరోజు హాజరు కాలే హాజరు కాక కూడా తెలుస్తుంది ఆయనకు సంబంధించి ఆయన తరఫున ఆడిటర్లు హాజరై దానికి సంబంధించి ఏవైతే ఐటీలో ల్యాబ్సెస్ వాళ్ళు చెప్తున్నారో దానికి సంబంధించి వివరణ ఇవ్వనున్నటువంటి పరిస్థితి మరోవైపు మంత్రి మల్లారెడ్డి కుమారులు భద్రారెడ్డి మహేందర్ రెడ్డి వాళ్ళ కోడలు బంధువులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది మరి ఈరోజు ఎవరు హాజరవుతారు ఎవరు కారు అనేది వాళ్ళు వచ్చిన తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే అందులో ఏదైతే ఐటీ సెక్షన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఐటీ అధికారులు పిలిచినటువంటి విచారణ ఖచ్చితంగా హాజరయ్యి వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్స్ ఏదైతే చూపించారు ఆ ల్యాబ్స్కు వివరణ ఖచ్చితంగా ఇవ్వాలి లేని పక్షంలో దాని అనుగుణంగా చర్యలు కూడా ఉంటాయి మరి ఖచ్చితంగా ఈరోజు ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళంతా కూడా హాజరవ్వాలి మరి మంత్రి మల్లారెడ్డి తన తరపున ఆడిటర్లు హాజరవుతారని కూడా చెప్పారు ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి వంద కోట్ల డొనేషన్ల వ్యవహారం ఇందులో కీలకంగా ఉంది దానికి సంబంధించి పూర్తి విచారణ జరగనుంది కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు ఆ స్ట్రక్చరింగ్స్ అందులో పే జరిగినటువంటి ఆ డీటెయిల్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఐటీ అధికారులు తీసుకున్నారు ఈ నిర్దేశించినటువంటి ఫీజుల కంటే దాదాపు వంద కోట్లు ఎక్కువగా డొనేషన్లు రూపంలో ఆ ఫీజులు వసూలు చేశారు దాన్ని వసూలు చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీలకు కావచ్చు ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరగనుంది సో మంత్రి మల్లారెడ్డితో పాటు పదహారు మందికి సో మొత్తంగా ఈరోజు ఎవరెవరు రాబోతున్నారు దాదాపు పది గంటల తర్వాత ఐటీ అధికారులు ఆఫీస్కి చేరుకుంటారు సో మరి ఆ తర్వాత విచారణ ఏం జరగనుంది ఆ విచారణ తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా చూడాల్సింది